శంభు శంకర చిత్రం ఆశించిన సక్సెస్ అందించడంతో మంచి ఊపి మీద ఉన్నాడు శకలక శంకర్. శంభు శంకర సినిమా ఫలితం చూసి ఎంతో సంతోషపడిన శంకర్ తన చిత్ర యూనిట్ కు అద్దిరిపోయే పార్టీ ఇవ్వడమే కాదు, ఓ ట్రస్ట్ కు తన వంతుగా ఆర్థిక సాయం కూడా చేశాడు. లేటెస్ట్ గా శకలక శంకర్ ఒక టీవీ కార్యక్రమంలో అనేక సంగతులు బయట పెట్టారు. ముఖ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తనను ఏమని తిట్టాడో ఇన్నాళ్లకు అలీ సాక్షిగా వెల్లడించాడు. అసలు పవన్ ను ప్రతిరోజు చూడొచ్చన్న ఉద్దేశంతోనే సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నానని తెలిపాడు. పవన్ తనకు దేవుడితో సమానమని, ఆయన డబ్బులు వేస్ట్ అవ్వడం చూసి భరించలేక సెట్స్ పై ఆవేశపడ్డానని అన్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం మొదలయ్యే సమయానికి పవన్ వద్ద డబ్బులు లేవన్న సంగతి తనకు తెలుసని, అయినా గానీ డిస్ట్రిబ్యూటర్ల కోసం ఆయన తన సొంత డబ్బులతో ఆ సినిమా నిర్మించడం చూసి బాధపడ్డానని పేర్కొన్నారు. కానీ షూటింగ్ సందర్భంగా డైరెక్టర్ తీసిన షాట్లు మళ్లీ మళ్లీ తీస్తూ తన దేవుడి డబ్బును వేస్ట్ చేస్తుండడం శకలక శంకర్లో ఆగ్రహాన్ని రగిల్చిందట. దాంతో రెచ్చిపోయిన శంకర్ రోజు సెట్స్ మీద 500 నుంచి 1000 మంది ఆర్టిస్టుల వరకు ఉంటున్నారు. 75 రోజుల షూటింగ్, ఇదేమైనా పెళ్ళా? ఎంతమందికి భోజనాలు పెట్టాలో తెలుసా? నువ్వు ఎన్నిసార్లు వన్ మోర్ టేకులు చెప్తావు? డబ్బులు ఎవరివో తెలుసా? ఒక్కో షాట్కు 10 టేకులు చెప్తున్నావు అంటూ తన కోపాన్నంతా కో డైరెక్టర్పై చూపించాడట శకలక శంకర్. ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలియడంతో ఆయన శకలక శంకర్ను పిలిపించి, వాళ్ళు ఎన్ని వన్ మోర్ టేకులు చేస్తే నీకెందుకు? ఎంత డబ్బు ఖర్చు అయితే నీకెందుకు? అప్పుడే నువ్వు దర్శకులని కో డైరెక్టర్ని తిట్టే రేంజ్కి వచ్చేసావా? బీయింగ్ యువర్ లిమిట్స్ అంటూ మందలించారట. అంతకు మించి తనను ఒక్క మాట కూడా తిట్టలేదని ఒట్టేసి చెప్పాడు శకలక శంకర్. ఇక శంకర్పై పవన్ ఫైర్ అయిన సందర్భంగా అలీ కూడా సెట్స్ మీదే ఉన్నాడట. పవన్ కళ్యాణ్ అందరిలా డబ్బున్న హీరో కాదని, తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులేవి ఆయన వద్ద లేవని అన్నాడు శకలక శంకర్. ఎంత డబ్బు ఇచ్చినా కొనలేని రేంజ్ పవన్ కళ్యాణ్ సొంతం అని కీర్తించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.